పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి ఆధ్వర్యంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి శివలింగంతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి ఆధ్వర్యంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి శివలింగంతో పాటు పార్వతీమాత, శ్రీ మహావిష్ణువు, మహాగణపతి, సూర్య భగవానుడు, ఆంజనేయ స్వామి, మహానంది, నవగ్రహాలు, నాగదేవత, ద్వారపాలకులు, శ్రీ షిర్డి సాయిబాబా మొదలగు దేవతామూర్తుల విగ్రహాలను ఆగమశాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన, కళాన్యాసం, కుంభాభిషేకం, శివ కళ్యాణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విద్యాశంకర భారతి స్వామి మాట్లాడుతూ పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆనందోత్సాహాల మధ్య ప్రతిష్ఠించుకోవడం జరిగిందని అన్నారు. లోక కళ్యాణం, ధర్మ పరిరక్షణ కోసం నిర్మించిన శివ పంచాయతన దేవాలయంలో భక్తులు నిత్య పూజలు, ప్రదక్షిణలు నిర్వహించాలని సూచించారు. శ్రీ నాగలింగేశ్వర స్వామి అనుగ్రహంతో రాగినేడు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. దేశహితం, ప్రజారక్షణార్థం, సనాతన ధర్మ రక్షణ కోసం మనమంతా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాగినేడు గ్రామంలో పెద్దపల్లి మండలంలో కొల్లేటి దామోదర్ గారు, వారి అనుచరులు, ప్రస్తుత ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ వర్గం వారు, ప్రతి ఒక్కరూ ప్రజలలో, ప్రతి చిన్నపిల్లలతో సహా ఈ కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ శివుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కళ్యాణం జగత్తుకు జరగాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. శివుడికి శాస్త్రంలో ఎన్ని పేర్లు ఉన్నాయి అని మనం విచారణ చేస్తే ఆయనకు స్వశ్రేయసం, శివం, భద్రం, కళ్యాణం, మంగళం, శుభం, ఇది వారి పేర్లు. ఎక్కడ కూడా ఆయనకు సొంత పేరంటూ మనకు కనపడదు. ఎవరికి శ్రేయస్సు చేసేవాడు ఆయన్ని శ్రేయక్కరుడు అన్నారు. ఎవరికి మంగళము చేస్తారో వారిని శివం అన్నారు. ఎవరు ఈ జగత్తునంతా రక్షిస్తున్నారో ఆయన్ని భద్రుడు అన్నారు. ఎవరి వలన లోకంలో కళ్యాణాది గుణాలు ఏర్పడుతున్నాయో ఆయన్ని కళ్యాణుడు అని పిలుస్తున్నారు. ఎవరి వలన మనకంతా సౌమంగళ్యాది సౌభాగ్యములు ప్రాప్తిస్తున్నాయో ఆయన్ని సర్వమంగళుడు అని పిలుస్తున్నాడు. ఎవరి శుభాలు మనము శుభంగా భావిస్తున్నామో ఆయన్ని శుభమని పిలుస్తున్నాం. స్వశ్రేయసం, శివం, భద్రం, కళ్యాణం, మంగళం, శుభం, ఇది ఇక్కడి నుంచి మన ధర్మములు అనంతరమైనటువంటి వారసత్వానికి కూడా ఈ యొక్క ధర్మం అందింపజేసేటువంటి ప్రయత్నంలో దామోదర్ గారు, కొల్లేటి దామోదర్ గారు ఇవాళ ఇక్కడికి మన రాజ్యాంగ సభ్యత్వాన్ని పొందినటువంటి అమాత్యులు కొప్పులేశ్వర్ గారు, ఎమ్మెల్యే చంద్ర గారు, కోరుకంటి మనోహర్ రెడ్డి గారు, గణేష్ గారు అందరూ ఈ యొక్క శివ దర్శనార్థమై ఈ ప్రతిష్టా మహోత్సవ సందర్భాన ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచారు. కనుక ఇక్కడి నుంచి ఈ గ్రామస్తులకు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అందరికీ టీవీ మాధ్యమం ద్వారా మేము చెప్తున్నటువంటి మాట, దేవాలయం కట్టాము అంటే మనం రుణపడి ఉన్నాం. ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ధనంతో కానీ, దానంతో కానీ, యజ్ఞంతో కానీ, తపస్సుతో కానీ కాదు. ముందు వచ్చి దర్శనం చేసుకోవాలి. దృష్టితో దేవదర్శనం చేస్తే ఈ జన్మకు సార్థక్యం ఏర్పడుతుంది. దైవ రుణాన్ని మనము దేవ ఋషి పితృ రుణాలలో దేవ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అంటే నిరంతర దైవ దర్శనం ద్వారా తీర్చుకోవాలి అంటే మనం శాస్త్రం చెప్తున్నారు. దేవుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మన యొక్క మాక్కు
ఆయుష్నిచ్చినటువంటి పరమాత్మకు ఆ వాక్కుని పరమాత్మకు అర్పణ చేసి మొట్టమొదటి వాక్కుని అర్పణ చేసి ఆ రోజు మనం దిగ్విజయాన్ని పొందేటువంటి బాటలో నడవాలి అని మనకు ధర్మాలు చెప్తున్నాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ టీవీ మాధ్యమం ముందుగా ప్రతిష్టా పర్వకాలాల్లో మనం చెప్పుకోదగిన రెండు వాక్యాలు, దేశహితార్థం ప్రజారక్షణార్థం మనందరి యొక్క భద్రత కోసం పరమాత్మ ఎప్పుడు వెన్నంటి ఉంటాడు, మనలో తానే ఉంటాడు, మన అందరినీ రక్షిస్తూ ఉంటాడు. జై బోలో భారత్, సనాతన ధర్మకి జై. హరణమ పార్వతీపతయే. దేవాలయం కట్టడం కాదు, దేవాలయాన్ని రక్షించుకోవటం మన ధర్మం. ఎలా రక్షింపబడుతుంది అంటే, ఏదో విప్లవం జరిగిన తర్వాత సమూహంగా ఉద్యమం చేస్తే దేవాలయాలు ధర్మాలు రక్షింపబడవు. ప్రతినిత్యము ఒక సమూహంలాగా ఇప్పుడు మిగిలినటువంటి వారు వారి ధర్మ ప్రార్థనా స్థలాలను ఎలాగైతే రక్షిస్తూ ఉన్నారో, ఇది ఎవరిని కోపంతో వ్యతిరేకంగా చెప్తున్నటువంటి మాట కాదు, మన ధర్మాన్ని మనం గుర్తు చేస్తూ చెప్తున్నటువంటి మాట. మన అందరము సమూహంగా మనకంటూ ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి గొంతెత్తి అక్కడ ఉన్నటువంటి దేవత యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. పూజితలింగం సువన పుష్ప సదాచితలింగం.